కారణం ఉంది. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న కారణంగా చాలా అంశాల పట్ల అవినాష్ రెడ్డి అరెస్టు గురించి కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో వివిధ రకాల కేసులు ఫైల్ అయిన విషయంలో కానీ, అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కుటిల ప్రయత్నాలను సుప్రీంకోర్టులో అడ్డుకునే ప్రయత్నం కానీ, ఇవన్నీ కూడా మాకున్నటువంటి లిమిటెడ్ పర్వ్యూలో మేము చేయడానికి ప్రయత్నం చేశాం. అఫ్కోర్స్ కొంత నిరాశ కలిగినటువంటి మాట వాస్తవం, బట్ నిరాశ అనేది తాత్కాలికమే అనేటువంటి భావన రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ వారం రోజుల నుంచి ఢిల్లీలో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రాక్షస క్రీడ, వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక ధృతరాష్ట్ర పేదవాడిని ధృతరాష్ట్ర కౌగిలించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ధృతరాష్ట్ర కౌగిలిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించాల్సినటువంటి బాధ్యత జైభీం భారత్ పార్టీగా సామాజిక రాజకీయ కోణాల్లో చాలా స్పష్టంగా పోరాటం చేస్తున్నటువంటి మా మీద ఉందని అయితే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విషయాల పట్ల పూర్తి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక న్యాయవాదిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశం మీద నేను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని, పేదవాడిని ధృతరాష్ట్ర కౌగిలిలా ఏ విధంగా కౌగిలించుకుంటున్నారా అనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలకు కూడా తెలియపరచాలి. మరి ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ బిడ్డలకి తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉందని అయితే భావిస్తున్నాను.